అన్న ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి ఆల్రెడీ రథ చక్రాలు ముందుకు పోతున్నాయి ఈసారి కేసీఆర్ గారు మమ్మల్ని మా గురించి కూడా ఆలోచించి మాకు ఈసారి టికెట్ ఇస్తారని నమ్మకంతో ఉన్నాం సార్ టికెట్ ఇస్తే గ్యారంటీగా పోటీ చేస్తాం గెలిచి కేసీఆర్ గారికి ఇది గులాబీ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా పనిచేసే వాళ్ళకే టికెట్ ఇస్తారని అనుమానం కలదు టీఆర్ఎస్ పార్టీలో అందరూ పనిచేస్తున్నారు అందులో ఎక్కువ మంది ఎక్కువ పని చేయడం తక్కువ పని చేయడం అదొకటి అంటే టీఆర్ఎస్ పార్టీలో ప్రజల మధ్యలో ఉండే నాయకుల కొద్ది మందిలో మీరు అగ్రగణ్యులు అని చెప్పొచ్చు 100% నేను ఎక్కువ టైం నా టైంలో ఎక్కువ టైం ఈ పార్టీ కార్యాలయంలోనే ఉంటాను అండ్ నా పార్టీ కార్యాలయంలో సిబ్బంది కానీ నా స్నేహితులు కానీ జనాలు ఏ మనిషి వచ్చి ఏ సాయం అడిగినా వాళ్ళకి అవసరం నిలబడ్డానికి ట్రై చేస్తారు అండ్ నేను పార్టీ సర్వీస్లే కాకుండా వ్యక్తిపరమైన సర్వీసులు ఇవన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్ కావచ్చు పార్టీకి ఉన్న భద్రతతో నేను పార్టీతో ఉన్న నా సిన్సియర్తో కాబట్టి ఈసారి నాకు టికెట్ ఇస్తారు అన్న నమ్మకంతో ఉన్నాను నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కూగట్పల్లి ప్రజలకి కాదు తెలంగాణ ప్రజలకు తెలియాలి ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఉన్న ఒక నాయకుని గురించి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాని నాయకుని గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఎక్కడో ఉన్న ధర్మపురంలో ఉన్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు ఎక్కడో మహబూబ్నగర్లో ఉన్న వ్యక్తి పోస్ట్ పెడతారు ఎక్కడో ఇదే హైదరాబాద్లో ఇంకొక ఏరియాలో నుంచి పోస్ట్ పెడతారు ఏంది మీ అభిమాన ఘనం ఏంది మమ్మల్ని అందరినీ కలిపింది ఇదే టీఆర్ఎస్ పార్టీ ఇదే టీఆర్ఎస్ పార్టీ సైనికులు కలిపారు ఈ సైనికుల్లో ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయడము నేను వాళ్ళని కాదనకుండా నిలబడడానికి ప్రయత్నం చేయడం వల్లనే నా పరిధి కొంచెం పెద్దగా అయిందని అనుకుంటున్నాను నిజంగా ఒక ఎమ్మెల్యేకు ఉన్నంత క్యాడర్ ఉంది వాస్తవంగా సోషల్ మీడియాలో చూస్తా అంటే మీ బర్త్డే రోజు వచ్చినట్టయితే అసలు వేరేటి నాకు అనిపించదు ఇంత మంచి క్యాడర్ ఉంది ఈసారి ఎమ్మెల్యేగా అయ్యే అవకాశం 100% ఉంది 100% ఉంది 100% ఉంది అండ్ మనము మన బలాన్ని ఒక నాయకుడితో ఒక వ్యక్తి అంటే పదవితో పోల్చుకోవడానికి అవసరం లేదు సర్వీస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు అందరూ అభిమానిస్తారు ఆ సర్వీస్లో భాగంగా నేను చేసిన సర్వీసే కావచ్చు నా పార్టీకి ఉన్న నా సీనియారిటీతో కావచ్చు ఈసారి అంటే నేను మీరు అడిగిన ఏ క్వశ్చన్ కైనా తిరిగి తిరిగి అక్కడికి ఆన్సర్ చెప్తున్నా అంటే ఈసారి రాజకీయాల టైం ఇది ఎలక్షన్ టైం కాబట్టి మనం ఎవరు మాట్లాడినా నీకు టికెట్ వస్తుందో లేదని మాట్లాడతారు నా నమ్మకం మా వాళ్ళందరి నమ్మకం మా పెద్ద మనిషి మీద ఉన్న నమ్మకం మాకు ఈసారి టికెట్ వస్తుంది మేము పోటీ చేస్తున్నాం